లంకె బిందెలు ఈ పదం తెలియని వారంటూ ఉండరు. రెండు రకాల లోహాలతో తయారు చేసిన ఈ బిందెలో పురాతన కాలం నాటి బంగారం, వజ్రాలు లేదా రత్నాలు వంటి అనేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఉంటాయి అని అందరికీ తెలుసు. వీటిని మట్టిలో పాతి పెడితే మళ్ళీ ఎప్పుడో ఎవరికో ఒకరికి దొరుకుతూ ఉంటాయి. చాలాసార్లు పొలం దున్నుతున్నప్పుడు బయటపడ్డ లంకె బిందెలు అని లేదా చాలా చోట్ల లంకె బిందెలు దొరికాయి అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. లంకె బిందెలు దొరికిన వెంటనే వాటిని ఓపెన్ చేయొద్దని, అరిష్టమని, తొందరపడి వాటిని ఓపెన్ చేస్తే నోట్లో నుండి రక్తం పడి చచ్చిపోతారు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే నిజంగా ఆ మాట నిజమా? అంటే లంకె బిందెల తయారీలో ఎక్కువగా రాగి, ఇత్తడి వంటి లోహాలను వాడుతూ ఉంటారు. లంకె బిందెలలో ఉండే ఆభరణాలు కూడా లోహాలే. కనుక అవి ఎక్కువ రోజులు భూమిలో ఉండటం వల్ల, వాతావరణంలో జరిగిన మార్పుల వలన అవి వాటి యొక్క రంగు మారుతూ ఉంటాయి. భూమిలో అవి ఉండటం వల్ల వాటికి గాలి వెళ్లే మార్గం ఉండదు. కనుక దీంతో అవి క్షయానికి గురై లంకె బిందెలలో ఉండే గాలి బయటికి పోక అక్కడే ఉంటుంది. అలాంటి లంకె బిందెలు దొరికినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే సడన్ గా ఒక రకమైనటువంటి ఘాటైన వాసనలతో కూడిన ఆవిరి బయటికి వస్తుంది. అవి చాలా విషపూరితంగా ఉంటాయి. ఒక్కోసారి ఉండకపోవచ్చు కూడా. లంకె బిందెల నుండి వచ్చే వాసన కొందరికి పడకపోవచ్చు. దీంతో ఆ గాలిని పీల్చగానే ఉన్నట్టుండి ఊపిరి ఆగిపోతుంది, తలకాయ తిరిగిపోతుంది, వామిటింగ్ రావటం, నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తస్రావం జరగటం వెంట వెంటనే జరిగిపోతుంటాయి. ఇలా కొంతమందికి జరగకపోవచ్చు కూడా. ఆ గాలి నుంచి వచ్చే వాసనలు పడకపోతేనే అలా జరుగుతుంది. కానీ ఇలాంటి సింప్టమ్స్ కొంతమందికి జరగకపోవచ్చు కూడా. ఆ గాలి నుంచి వచ్చే వాసనలు పడకపోతేనే అలా జరుగుతుంది, లేకపోతే ఏమీ కాదు. అలాంటి సందర్భాల్లో ఎవరికైనా తీయడం వలన ఏదైనా జరిగితే అందరూ అనే మాట ఏంటంటే అరిష్టం. కానీ నిజానికి అది అరిష్టం కానే కాదు. ఎన్నో ఏళ్లుగా ఆ లంకె బిందెలు భూమి లోపల ఉండటం వల్ల ఆ లంకె బిందెలు క్షయానికి గురై లోపల మొత్తం విషవాయువులతో నిండిపోయి ఉంటుంది. అన్ని ఏళ్లుగా ఉన్న వాటిని ఒకేసారి ఓపెన్ చేయడం వలన ఆ వాసన పీలిస్తే అలానే జరుగుతుంది. అంతేగాని ఆ లంకె బిందెలను బయటికి తీయడం వలన తీసిన వారికి ఎలాంటి అరిష్టం ఉండదు. కానీ ఎవరికైనా లంకె బిందెలు దొరికితే మాత్రం వాటిని బయటికి తీస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముక్కుకు మాస్క్ వంటిది ఏదైనా గుడ్డ అడ్డు పెట్టుకోవాలి. ఆ గాలి ముక్కులోకి పోకుండా చూసుకునేలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతేకాని లంకె బిందెలను బయటికి తీయడం వల్ల ఎలాంటి అరిష్టము, ఎలాంటి దోషాలు అట్లాంటివి ఏమీ ఉండవు. ఇక కొంతమందికి లంకె బిందెలు చూడగానే ఆనందం ఆపుకోలేక ఎవరైనా చూస్తారేమో అన్న టెన్షన్తో బీపీ రైజ్ అయిపోయి మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు చిట్లి అలా జరగడం వల్ల కొంతమంది చనిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమందికి మాత్రం ఆ టైంలో ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనే హార్ట్అటాక్ కూడా రావచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే సడన్గా లంకె బిందె దొరికింది, ఈ న్యూస్ అందరికీ తెలిసిపోతుంది, వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమైనా చేస్తారేమో, నన్ను కొట్టేసి వీటన్నిటినీ తీసేసుకొని పోతారేమో, నా కుటుంబానికి ఏమైనా అవుతుందేమో, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వెంట వెంటనే మెదడులోకి రావటం వల్ల అది ఒత్తిడికి లోనయ్యి హార్ట్అటాక్ కూడా జరిగే ప్రమాదం ఉంది అని చెప్పను అనేది చెప్తూ ఉన్నారు. కానీ ఇలా జరగడం చాలా తక్కువ. ఇది లంకె బిందెలు దొరికితే జరిగేటువంటి నష్టాలు. కానీ లంకె బిందెలు దొరికితే వచ్చేటువంటి అరెస్టాలు లేకపోతే ఇంకా వేరే వేరే ఏవో ఉంటాయని చెప్పని అనుకుంటుంటారు కదా, అవన్నీ ఉట్టి బూటకు మాటలే. లంకె బిందెలు దొరికినప్పుడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వండి, కానీ మీరు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి. సో ఈసారి ఎవరికైనా సరే లంకె బిందెలు దొరికినప్పుడు మీరు వెంటనే దాన్ని ఓపెన్ చేయకుండా ముఖానికి మాస్క్ లాంటిది ఒకటి పెట్టేసుకొని అప్పుడు దాన్ని ఓపెన్ చేసి వాటిని దొరికిన వాటిని ప్రభుత్వానికి అందచేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.